వాళ్ళందరూ కూడా విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల 5 సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి 100% వ్యత్యాసం వచ్చేసేది. కానీ ఒకటే నేను కోరుకుంటున్నా, తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది. దేశంలోనే మీరు ఒకసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పెద్ద రాష్ట్రాల్లో 3,08,732 రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే ఎక్కువైంది, మహారాష్ట్ర కంటే ఎక్కువైంది, కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే 2,19,518. ఏదైతే ఈరోజు నేను ఒకటే ఆశిస్తున్నాను, తెలంగాణ ఒక మంచి బేస్ వచ్చింది, దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవడానికి ఇక్కడ పాలకులకు అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది. కానీ నేను ఒకటే చెప్పాను, ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టెక్కించే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను పదే పదే చెప్తున్నాను, కొంతమందికి నమ్మకాలు ఉండవు, నేను ఎప్పుడో తయారు చేశాను విజన్ 2020 అని. కొంతమంది అన్నారు ఇది ఎక్కడ విజన్, ఇది 420 అని కూడా మాట్లాడారు. కొంతమంది కంప్యూటర్, నేను సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని కూడా మాట్లాడారు. ఇక్కడ నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ రోడ్లన్నీ వెడల్పు చేశాను, వెడల్పు చేస్తే చేయకూడదని అడ్డం పడ్డారు. ప్రజలు ఒప్పుకున్నా నాయకులు ఒప్పుకోలేదు ఆ రోజుల్లో, కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు, ముందుకెళ్ళాం. ఈరోజు మళ్ళా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని ఉంటుంది. వికసిత్ భారత్, నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను ఆలోచించేది ఈ వికసిత్ భారత్ లో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి. ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు, అందులో 30-35% తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు చాలా మంది అన్నారు ఎంత సాధ్యం అన్నారు, హైటెక్ సిటీ కట్టినప్పుడు కంప్యూటర్ తిండి పెడుతుందని మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకు తిండి కూడా వాళ్ళ పిల్లలు నేను పెట్టిన ఐటీ ద్వారా సంపాదించిన డబ్బుల ద్వారానే పెడుతున్నారు. అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కోరే, నిన్నే మీరు చూశారు నేను ఎప్పుడు కూడా తెలుగు వారిని ఒక గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేయాలనుకున్నారు. ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తా ఉంటే పనిచేసే రోజుల్లో నేను చెప్పేవాడిని, మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు, అమెరికాలో డేటా పంపిస్తే డేటా ఎంట్రీ చేయడానికి పరిమితం అవుతున్నారు. ఒక్కొక్కసారి అమెరికాలో